పెద్దపల్లి పట్టణంలో గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రముఖ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, మాజీ ఎంపీపీ వేముల రామమూర్తి మాట్లాడుతూ సి సత్యనారాయణ రెడ్డి సేవానిరతి కొనియాడారు. అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మస్రత్, పడాల సతీష్ గౌడ్, పోసాని శ్రీనివాస్ యాదవ్, బండారి సునీల్ గౌడ్, జగదీష్, తూమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మనకి చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే ఆ వృత్తిలో కూడా చేసే న్యాయ వృత్తిలో కూడా ఎన్నో సేవ చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాము కాబట్టి వారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సత్యనారెడ్డి గారు, ఏదైతే సీనియర్ అడ్వకేట్ అయిన పెద్దపల్లి సత్యనారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇవాళ రాజకీయంలో రావాలంటే సత్యనారెడ్డి గారి దారిని నేను రాజకీయంలో రావడం జరిగింది. వారే మా రాజకీయ గురువుని కూడా ప్రకటిస్తున్నాను. నిజంగా వాస్తవం చెప్పాలంటే అటువంటి వారు రాజకీయంగా ఏమైనా కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ఏదో మంచి అవకాశం తీసుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. సీనియర్ న్యాయవాది అలాగే ఎక్స్ఎంపీపీ మరి సత్యనారెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పెద్దపల్లి ఒక స్టేజ్లో బిరుదు రామల్ గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మరి అందరం ఐకమత్యంగా ఉండి మరి పెద్దపల్లిలో మనము బిరుదు రామల్ గారిని ఎమ్మెల్యే గెలిపించి అప్పుడు అనుకున్న పోస్టులన్నీ మనం ఇక్కడ ఉన్న చాలామంది మనతోటి కలిసి వచ్చేది మనం పనిచేసి అప్పుడు విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఆ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిసినటువంటి పెద్దలు బిరుదు రామల్ గారు, అదేవిధంగా మాజీ శాసన సభ్యులు, అదేవిధంగా రామమూర్తి గారు, రాజన్న గారు, మరి చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. వారందరికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజంగా నేను ఈ బర్త్డే లైఫ్లో మర్చిపోను, ఎందుకంటే ఇది ఊహించింది. అసలు నేను ఇంతమంది వస్తారనుకొని ఈ విధంగా నాకు గ్రీటింగ్ చెప్తారని అనుకోలేదు. ఎప్పటికి కూడా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే 1994 చరిత్రను మనం తిరిగి రాయాలి. ఆ రోజు బిరుదు రామల్ గారిని ఎంత పెద్ద మెజారిటీతో మనం గెలిపించుకొని ఇలా రాజకీయంగా ఒక వెలుగు వెలిగినామో, మళ్ళీ ఈ 2023లో అది పునరావృతం కావాలి. దానికి మీ అందరి సమక్షంలో కూడా నేను బిరుదు రామల్ గారిని కోరుతున్నాను. మీ నాయకత్వంలో, మీ యొక్క గైడెన్స్లో మీ అందరం పనిచేస్తామని చెప్పి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు, ఇవాళ ప్రతి గ్రామంలో మా అందరికన్నా ఎక్కువ మీకు ఇవాళ సంబంధాలని, ఎవరు కలిసినా ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ముందుండే ఉంటే మళ్ళీ మన చరిత్ర దానికి మీరు అందరి ఆశీస్సులు ఉంటే, వ్యక్తిగతంగా వాస్తాను కూడా నేను కావాలని కోరుకోవడం లేదు, కానీ ఖచ్చితంగా రేపటి రాజకీయాలలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం ఉంటే మనం సాధించుకోగలుగుతాము. దాంట్లో నేను మీ వెంబడి ఉంటున్నాను, మీరందరూ కూడా నా వెంబడి ఉండండి. మనం అనుకున్న